నమస్తే అండి, మనం శ్వేతపత్రం కరెంట్ అఫైర్స్ సంబంధించి శ్వేతపత్రం డిస్కషన్లో ఉన్నాము. ముఖ్యంగా శ్వేతపత్రం నెంబర్ 8 అండి, సో దీన్ని డిస్కషన్లో ఉన్నాము. సో ఈ శ్వేతపత్రం ఇందులో గ్రామీణ మౌలిక సదుపాయాలు అనే టాపిక్ ఉంది. ముఖ్యంగా రాబోయే పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీని నుంచి 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా దీన్ని చదివి ఒకసారి విని వీలుంటే 2-3 సార్లు విన్నట్లయితే దీనిలో నుంచి ఎంతైనా గ్రామీణ అనే పదం ఉంది కాబట్టి గ్రామీణకి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే మీరు నాకు సపోర్ట్ చేసినట్లయితే నేను మళ్ళీ మీకు తిరిగి సపోర్ట్ చేయగలనని మనవి చేస్తున్నాను. సో వీలైతే లైక్స్, నచ్చకపోతే డిస్లైక్స్, లేదంటే కామెంట్స్, ఇవన్నీ కూడా నాకు ఎంతో ఇంపార్టెంట్, మీరు ఇచ్చే లైక్స్ కానీ ఏమైనా. సో మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇది ఎంతవరకైనా అవసరం అనేది నేను చాలా డెప్త్లో చెప్తున్నానండి. సో ఆ డెప్త్ మీరు గ్రహించి ఎగ్జామ్కి కరెక్ట్ మోడ్లో వెళ్తారని ఆశిస్తున్నాను. సో రాబోయే ఎగ్జామ్స్ అనేవి కూడా చాలా మనకి ఇంపార్టెంట్ కాబట్టి మీరు నాకు ఇచ్చేటువంటి ఒక అవకాశం ఏంటంటే లైక్స్, షేర్స్. ఓకే అండి, సో ఇలా లైక్స్, షేర్స్, నచ్చకపోతే డిస్లైక్స్ కూడా ఇస్తారని చెప్పేసి నేను కోరుతున్నాను. సో తర్వాత మనం ఈ శ్వేతపత్రం ఏదైతే ఉందో ఆ శ్వేతపత్రాన్ని మనం డిస్కషన్ చేసుకున్నట్లయితే ఆ శ్వేతపత్రం 8 ఏదైతే ఉందో ఆ శ్వేతపత్రాన్ని గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన మెయిన్ టార్గెట్ అండి. ఇక్కడ గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన ముఖ్యంగా ఎంఎన్ఆర్ఈజీ అండి, ఎంజీఎన్ఆర్ఈజీ నరేగా అండి, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ గురించి మనకి ఇవ్వడం జరిగింది. దీనికి స్పెసిఫిక్గా కొన్ని నార్మ్స్ ఉంటాయి, ఆ నార్మ్స్ ప్రకారం వెళ్ళాలి కంపల్సరీగా. సో స్పెసిఫిక్గా గ్రామీణ ఆనందని మనం గుర్తురావాల్సింది ఈ నరేగా ప్రోగ్రామ్ అండి. అలాగే నెక్స్ట్ ఈ గ్రామీణకి సంబంధించి ముఖ్యంగా 24 పైగా ప్రభుత్వ శాఖలతో కార్యక్రమాలతో అనుసంధానం చేయడం జరిగింది. అలాగే మనకి ఇదంతా కూడా నరేగా సంబంధించి ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని స్పెసిఫిక్గా సమయం కనుక అనుకూలిస్తే నేను ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద ఒక క్లాస్ చెప్తాను. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీగా, అంటే లాస్ట్ టైం ఇచ్చారు కదా ఈసారి ఇస్తాడో కూడా అనేది మనకి చెప్పలేమండి. కాకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏదైతే మెన్షన్ చేశారో ఆ మెన్షన్ చేసేది కూడా చాలా ఇంపార్టెంట్గా నేను భావిస్తున్నాను. సో చూడండి ఒకసారి. సో మనకి ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద తర్వాత మనం పరిశీలించుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్స్ అండి. ఈ సీసీ రోడ్స్ని ముఖ్యంగా 23,553 కిలోమీటర్లు ఈ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ప్రతిదీ కూడా 2019 వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకేనండి, 23,553 కిలోమీటర్ల సీసీ రోడ్స్ వేయడం జరిగింది. ఆ సీసీ రోడ్స్ని ఎలా వేశారంటే నరేగా ప్లస్ ఆర్థిక సంఘ నిధులతో, అంటే నరేగా ప్లస్ ఆర్థిక సంఘ యొక్క నిధులతో. అలాగే ఈ సీసీ రోడ్స్ కంప్లీట్ చేసిన తర్వాత నిర్మాణంలో ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. 8,000 కిలోమీటర్ల వరకు ఇంకా సీసీ రోడ్స్ నిర్మాణంలో ఉన్నట్లు మనకి ప్రధానంగా ఒక రిపోర్ట్ రావడం జరిగింది. అలాగే రాబోయే రెండు సంవత్సరాల్లో గ్రామాల్లో ఏవైతే అంతర్గత రహదారులు ఉంటాయో ఆ రహదారులన్నీ కూడా సీసీ రహదారులుగా మార్చేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించుకుంది. అలాగే 2019 జనవరి నాటికి ఎల్ఈడి వీధి దీపాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎల్ఈడి వీధి దీపాలని 27.5 లక్షలు ఎల్ఈడి వీధి దీపాలని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 27.52 లక్షలు కానీ మనం సాధించింది 21.21 లక్షలు. ఎప్పటికీ 2019 జనవరి నాటికి ఎక్కడ? గ్రామీణ ప్రాంతంలో వీధి దీపాలు, ముఖ్యంగా ఎల్ఈడి వీధి దీపాలు ఏవైతే ఉన్నాయో ఆ వీధి దీపాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా 2019 జనవరి నాటికి 27.5 లక్షల ఎల్ఈడి దీపాలను పెడదామని అనుకున్నారు. కానీ ఏర్పాటు చేద్దాం అనుకున్నప్పటికీ ప్రస్తుతానికి 21.21 లక్షలు మాత్రమే మన వీధి దీపాలని ఎల్ఈడి దీపాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2019 జనవరి 31 నాటికి అన్ని జిల్లాల్లో ఎల్ఈడి వీధి దీపాలని ఏర్పాటు చేయడం సంకల్పంతో కోరుకున్న పని. అంటే ఈ చివరి అంకంలో కొన్ని జిల్లాలని ఆ జిల్లాల వరకు ఏర్పాటు చేసి మొత్తం 13 జిల్లాల్లో ఎల్ఈడి వీధి
దీపాలు మాత్రమే పొగనండి ఏర్పాటు చేయడం. అలాగే ఈ ఎల్ఈడిస్ విషయంలో దేశంలో అత్యధికంగా ఎల్ఈడి వీధి దీపాలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దేశంలో అత్యధికంగా ఎల్ఈడి వీధి దీపాలు కలిగి ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ మరో దొరికి విషయానికి వచ్చినట్లయితే, టాయిలెట్స్ విషయానికి వచ్చినట్లయితే, విభజనకు ముందు విభజనకు తర్వాత అని ఒక కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. విభజనకు పూర్వం 33% అంటే 34% మరుగుదొడ్లు కలిగి ఉన్నాయి. అవి ఎంత అంటే 22.34 లక్షలు. విభజనకు పూర్వం రాష్ట్రంలో 22.34 లక్షల మరుగుదొడ్లు ఉన్నాయి. విభజన తర్వాత అంటే 2014 నుంచి 2019 మధ్యలో ఈ 5 సంవత్సరాల్లో సుమారుగా 35.64 లక్షల మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేయడం జరిగింది. కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి, నేను ఏది స్పెసిఫిక్గా మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే గ్రామీణ ప్రాంతం కాబట్టి. అలాగే ఇక్కడ మనకి 2018 జూలై 7 నాటికి ఓడిఎఫ్ ఫ్రీ స్టేట్గా, అంటే ఓడిఎఫ్ స్టేట్ అంటే ఓడిఎఫ్ ఫ్రీ, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అండి. సో ఓడిఎఫ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ నిలవడం జరిగింది అండి. ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అండి. నెక్స్ట్ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు. ఆంధ్రప్రదేశ్లో ఉంచినటువంటి అవకాశాన్ని బట్టి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలుచుకుంది. అలా 2019 జనవరి 15 నాటికి లక్ష్యంగా 9,000 చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలని లక్ష్యంగా పెట్టుకుంటే సాధించిన మాత్రం 7,813 కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది అండి. చెత్త నుండి తయారు చేసేటువంటి కేంద్రాలు లక్ష్యం 9,000 అయితే సాధించింది 7,813. అలాగే మంచినీటి కుళాయిలు ఇది ఎప్పుడు 2024 నాటికి మంచినీటి కుళాయిల్ని 2024 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నారు. ఎట్లా అంటే ప్రతి మనిషికి కూడా రోజుకి 70 లీటర్ల చొప్పున మంచినీటిని అందించే విధంగా ఒక ప్రణాళికను రూపొందించారు. అయితే ఇటువంటి దానికోసం స్పెసిఫిక్గా ఒక మంచినీటి కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రత్యేక మంచినీటి కమిషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే బీటీ రోడ్స్ విషయానికి వచ్చినట్లయితే, గ్రామీణ ఆవాసాలలో సుమారుగా 2,866 ఆవాసాలలో బీటీ రోడ్స్ నిర్మాణాన్ని నిర్మించడం జరిగింది. 2020 నాటికి 10,075 ప్రాంతాలకు కూడా బీటీ రోడ్స్ నిర్మించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. 10,775 ప్రాంతాలకు 2025 నాటికి బీటీ రోడ్స్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంది. అలాగే నెక్స్ట్ గ్రామ పంచాయతీ భవనాలు. ఈ గ్రామ పంచాయతీ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని సుమారుగా 2071 గ్రామ పంచాయతీ భవనాలని ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో నిర్మించడం జరిగింది. 4 సంవత్సరాల 9 నెలల్లో 2071 గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంకుడు గుంటల విషయానికి వచ్చినట్లయితే, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మనకి 15,36,122 ఇంకుడు గుంటలు తొగినట్లు. అలాగే ప్రత్యేకించి 4.9 సుమారు 4.5 లక్షలకి మళ్ళా ఇంకుడు గుండు తవ్వాలనే ప్రణాళికను సిద్ధం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ఇంకుడు గుంటలు 15,36,000 అంటే అప్పటి రాబోయే వాటికి 4,49,000 అంటే సుమారు 4.5 లక్షలకు ప్లాన్ చేయడం జరిగింది. అలాగే పంట కుంటల విషయానికి వచ్చినట్లయితే, సుమారుగా రాష్ట్రంలో పంట కుంటల సంఖ్య 6,10,711 2019లో ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ అండి. అంటే విషయం ఏంటంటే ఇక్కడ నేను ప్రతిదీ ఎందుకు మెన్షన్ చేయట్లేదంటే ఇక్కడున్న ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే సో ఎంత ఖర్చు చేశారన్నది అడగడు, ఎంత సాధించారన్నది ఇంపార్టెంట్ మనకి. సో పంట కుంటల విషయానికి వచ్చినట్లయితే సుమారుగా 6,10,711 పంట కుంటలను తవ్వడం జరిగింది. అలాగే దేశంలోనే అత్యధిక పంట కుంటలు నిర్మించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలవడం జరిగింది. ఉండడం జరిగింది. అలాగే అంగన్వాడీ భవనాల విషయానికి వచ్చినట్లయితే 2018-19లో సుమారుగా 4,214 నిర్మాణంలో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఇది మొత్తం కూడా ఎంటైర్ గ్రామీణ ప్రాంతానికి సంబంధించింది. రాబోయే పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్కి 100% ఖచ్చితంగా
డ్యామ్ షూలో క్వశ్చన్స్ వస్తాయి, అయితే డైరెక్ట్గా రావచ్చు లేకపోతే ఇండైరెక్ట్గా రావచ్చు. చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ టు పాయింట్ మీరు చదువుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే పట్టణ మౌలిక సదుపాయాల విషయానికి వచ్చినట్లయితే, సుమారుగా 1,05,972 కోట్ల రూపాయలని ఈ గత 4 ఏళ్లలో 1,05,972 కోట్ల రూపాయలని గత 4 ఏళ్లలో కేవలం పట్టణాలలో మౌలిక సదుపాయాల కొరకు ఏర్పాటు చేశారు, అంటే ఖర్చు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలోటువంటి ఆకర్షణీయ నగరాలు విశాఖ, కాకినాడ, అమరావతి, తిరుపతి ఈ 4 కూడా ఆకర్షణీయ నగరాలు. అలాగే స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా డెవలప్ చేస్తున్నటువంటి ప్రాంతాలు శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం. స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగాను శ్రీకాకుళము, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలని మనకి వీటిని స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా డెవలప్ చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 110 పట్టణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టణ ప్రాంతాల్లో 6.38 లక్షల ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా పట్టణ ప్రాంతానికి సంబంధించి. అలాగే మరుగుదొడ్ల విషయానికి వచ్చినట్లయితే పట్టణ ప్రాంతంలో 238,726 మరుగుదొడ్డుని ఏర్పాటు చేయడం జరిగింది, అంటే వాటిని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. పట్టణాలలో పేదలకు ఇళ్ళు విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 958,200 రూపాయలు పట్టణ పేదలకు ఇళ్ళు కట్టించడం జరిగింది. 958,000 అంటే సుమారుగా 10 లక్షలు, సుమారుగా అంటే మనం యావరేజ్కి తీసుకుంటే. అలాగే అన్నా క్యాంటీన్ విషయానికి వచ్చినట్లయితే సుమారుగా 2019 ఫిబ్రవరి 15 నాటికి 368 అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఓకే అండి. అలాగే నెక్స్ట్ పట్టణ మహిళా సాధికారత జీవనోపాధి, మహిళకు ఉపాధి జీవనోపాధి సంబంధించి ముఖ్యంగా మహిళా సాధికారత అనే టాపిక్ మీద ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఏదైతే చెప్పుకున్నామో ఇదంతా పట్టణానికి సంబంధించింది. ఇదే అంశాన్ని మీరు గ్రామీణంలో చదివితే మీకు ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే స్వయం ఉపాధి సంఘాలు ఏవైతే ఉన్నాయో, స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 1.2 లక్షల వార్షిక ఆదాయం, యాన్యువల్ ఇన్కమ్ ఎంతంటే 1.20 లాక్స్ అంటే 120,000 ఆదాయాన్ని సంవత్సరం పాటు ఒక కుటుంబానికి కలిగేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క కృషి. అంటే సంవత్సరానికి 1.20 లక్షల అంటే నెలకి 10,000 చొప్పున, అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా రావడం అవకాశం ఉంది. అంటే ఏంటి వాడు అడిగేదేమో సంవత్సరానికి యాన్యువల్ వార్షికంగా అంటే ఒక్కొక్క నెలకి 10,000 కాబట్టి 12×10 = 1,20,000. ఇది పట్టణ ప్రాంతాల్లో ఒక కుటుంబానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి రాష్ట్ర ప్రభుత్వం పెంచాలనుకున్న ఆదాయం. ఇదే విషయాన్ని మీరు మరలా రూరల్కి వెళ్తే అదే గ్రామ మన పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్. అలాగే వడ్డీ లేని రుణాలు ఏవైతే ఉన్నాయో 472.27 కోట్ల రూపాయలని వడ్డీ రుణాలను మాఫీ చేయడం జరిగింది, అంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలు భరించడం జరిగింది. అలాగే స్త్రీ నిధి కింద రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల విషయంలో 550.78 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది స్త్రీ నిధి కింద. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. ఇక్కడ పట్టణం అనే పదం వాడుతున్నాం, అక్కడ గ్రామం అనే పదం వాడుతున్నాం. స్త్రీ నిధి కింద పట్టణానికి ఎంత ఖర్చు చేశారు, గ్రామానికి ఎంత ఖర్చు చేశారు, వడ్డీ లేని రుణాలు గ్రామ ప్రాంతాలకు ఎలా ఉన్నాయి, పట్టణ ప్రాంతాలకు ఎలా ఉన్నాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఆదాయ వ్యత్యాసాలు ఎలా ఉన్నాయి, అంటే గ్రామీణానికి పట్టణానికి ఒకటేనా, గ్రామీణానికి ఏమైనా సపరేట్గా ఉందనేది మనం చూసుకుంటే మొత్తం ఎంటర్ సిలబస్ మొత్తం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి కవర్ అవుతుంది. అలాగే రహదారుల విషయానికి వచ్చినట్లయితే 2,772 కిలోమీటర్లు నిర్మించారు, ఇంకా 5,482 కిలోమీటర్ల కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. 5,482 కిలోమీటర్ల రోడ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అంటే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ మున్సిపాలిటీ కానీ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి చేసినటువంటి ఏదైతే కృషి ఉందో ఆ కృషికి గాను రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 46 అవార్డులు రావడం జరిగింది, 46 అవార్డ్స్ రావడం జరిగింది. అలాగే మెట్రో రైలు విషయానికి వచ్చినట్లయితే, మెట్రో రైలు సౌకర్యం విషయానికి వచ్చినట్లయితే విశాఖపట్నంలో 2023 డిసెంబర్ నాటికి ఈ మెట్రో రైల్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో పెట్టుకున్నారు. అంటే మనకి అమౌంట్ ఎంత అనేది అడగడు,
ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి వీటిలో, అంటే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఉంటుంది. కాబట్టి మెట్రో ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వం వారు విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నారు. ఎప్పట్లో కంప్లీట్ చేయనున్నారంటే 2023 డిసెంబర్ నాటికి కంప్లీట్ చేయనున్నారు. అలాగే పురసేవ యాప్ అంటే పట్టణాల పౌరుల సమస్యల పరిష్కారానికి పురసేవ యాప్ని ఉపయోగిస్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే బీపీఎస్ సిస్టమ్ ద్వారా అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు చేస్తున్నారు. అంటే బీపీఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ బీపీఎస్ సిస్టమ్ ద్వారా మనకి అక్రమ భవనాలు క్రమబద్ధీకరణ చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో మొట్టమొదటిసారిగా డిజిటల్ డోర్ నెంబర్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే పట్టణ ప్రాంతాల పర్యవేక్షణలో భాగంగా డ్రోన్స్ను ఉపయోగించడం, రియల్ టైం గవర్నెన్స్, కమాండ్ కంట్రోల్ రూమ్ లాంటి సిస్టమ్స్ మొత్తాన్ని ఉపయోగించి పట్టణాన్ని ఆల్మోస్ట్ మొత్తం అన్ని ప్రాంతాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంచుకోవడం జరిగింది పట్టణ ప్రాంతాల్లో. అంటే ఈ విధంగా డెవలప్మెంటల్ ఏరియాస్ అనేది ఏదైతే ఉన్నాయో ఆ డెవలప్మెంటల్ ఏరియాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రాబోయే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి 100%. దీంట్లో ఆలోచించదగ్గదేం లేదు. ఎందుకంటే ఇక్కడ పట్టణం ఏదైతే వచ్చిందో పట్టణంతో పాటు మీరు గ్రామం నుంచి చదువుకున్నట్లయితే ఈజీ అవుతుంది. కుదిరితే సమయం సహకరిస్తే ఎంఎన్ఆర్జీఎస్ మీద ఒక క్లాస్ మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, కుదిరితే లైక్స్, ఇవి ఏదైతే షేర్స్ లేదంటే డిస్లైక్స్, మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. రైట్.